2004 సంక్రాంతికి 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి ఒకటైతే, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా జయంత్ సి పరాంజి రూపొందించిన లక్ష్మీ నరసింహ చిత్రం మరొకటి. ఇవి కాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకుడు శోభన్ రూపొందించిన వర్షం చిత్రం, ఇది కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. ఆ రెండు పెద్ద చిత్రాలను పక్కకు నెట్టేసి వర్షం చిత్రం సూపర్ హిట్, ప్రభాస్ కెరియర్కు ఊపిరి పోసింది. ఈ సినిమాపై నిర్మాత ఎంఎస్ రాజు పెట్టిన పెట్టుబడి మొత్తం ఒక్క నైజాం ఏరియాలోనే వచ్చేసింది. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి సరిపోయే కథ కావడంతో వర్షం ఆయనకు చక్కటి ఇమేజ్ తెచ్చి బిజీ స్టార్ను చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డారు, రిస్కీ షాట్స్ ఎన్నో చేశారు. ఆయన ఇంట్రడక్షన్ సీన్ చాలా రిస్కీగా ఉంటుంది, దాన్ని అవలీలగా చేసేసి సత్తా చూపించాడు ప్రభాస్. వర్షం కంటే ముందు ప్రభాస్ రెండు సినిమాలు చేశారు. తొలి చిత్రం ఈశ్వర్ యావరేజ్గా ఆడితే రెండవ చిత్రం రాఘవేంద్ర ఫ్లాప్ అయింది. ప్రభాస్ కెరీర్కు హిట్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో వచ్చిన వర్షం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చింది. ఈ సినిమాతో యూత్ని అటు మాస్ ప్రేక్షకుల్ని సమానంగా మెప్పించి స్టార్ హీరో అనిపించుకున్నారు ప్రభాస్. వర్షం చిత్రాన్ని మొదట 150 ప్రింట్లతో విడుదల చేద్దాం అనుకున్నారు మెగా మేకర్ ఎంఎస్ రాజు. అయితే అటు చిరంజీవి ఇటు బాలకృష్ణ చిత్రాలు పోటీలో ఉండడంతో 118 ప్రింట్లతో విడుదల చేశారు. విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ రావడం, రికార్డు కలెక్షన్లు వస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడిపై మరో 40 ప్రింట్లు అదనంగా తీశారు. అలా ప్రింట్ల సంఖ్య క్రమంగా పెరిగి పెరిగి చివరికి 200కు చేరుకుంది. అలాగే చిత్రం విడుదలకు ముందే వర్షం ఆడియో బంపర్ హిట్ అయి 600,000కు పైగా క్యాసెట్లు అమ్ముడై సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించింది. వర్షం చిత్రం జనవరి 14 విడుదలైంది. అయితే జనవరి 13 రాత్రి భీమవరంలో వర్షం చిత్రం మొట్టమొదటి షో పడింది. 14వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు వర్షం సెన్సేషనల్ హిట్ అని టాక్ భీమవరం నుంచి మొదట వచ్చింది. ఆ తర్వాత అన్ని సెంటర్స్ నుంచి ఆ టాక్ వినిపించింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అని అందరికంటే ముందు చెప్పిన భీమవరం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడం కోసం నిర్మాత ఎంఎస్ రాజు అక్కడ వర్షం విజయోత్సవం నిర్వహించడం విశేషం. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్ములాలో ఉన్నట్లుగా అనిపించే వెరైటీ లవ్ స్టోరీ వర్షం. ప్రకృతిని నవీకరించడం అనే గొప్ప థాట్ను కమర్షియల్ సినిమాలో మెయిన్ పాయింట్గా తీసుకొని సినిమా తీయడం ఒక డేరింగ్ స్టెప్పే. వర్షం ప్రకృతిలో ఒక భాగం, దాన్ని సినిమాలో ఒక క్యారెక్టర్గా తీసుకొని లంకలో రావణుడి దగ్గర ఉన్న సీతను తీసుకురావడం అనే పాయింట్ స్ఫూర్తిగా తయారు చేసిన కథ కావడంతో ప్రేక్షకులు ఫ్రెష్గా ఫీల్ అయ్యారు. ఇంట్లో ఏ పని లేకుండా ఖాళీగా కూర్చున్న దర్శకుడు శోభన్ను పిలిచి మరీ ఈ సినిమా అవకాశం ఇచ్చారు ఎంఎస్ రాజు. దీన్ని సద్వినియోగం చేసుకున్నారు శోభన్. ఈ సినిమాకు వర్షం అనే టైటిల్ ఏమిటని చాలామంది కామెంట్స్ చేశారు. వర్షం వస్తూ పోతూ ఉంటుంది, కానీ ఒక్కసారి మనసులో ప్రేమ పుడితే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అనే పాయింట్తో క్రియేట్ చేసిన సబ్జెక్ట్ ఇది. సినిమాలోని ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ అన్నీ వర్షంలోనే జరుగుతాయి. ఓపెనింగ్ చేశాక స్క్రిప్ట్ పరంగా కొంత అసంతృప్తిగా ఉందని అనిపించడంతో నిర్మాత ఎంఎస్ రాజు షూటింగ్ ఆపేసి మరో 2 నెలలు వర్క్ చేసి స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా ఉందని అనిపించిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేశారు. వర్షం సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్లో ప్రభాస్ తీసుకున్న రిస్క్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభాస్ నాన్న సూర్యనారాయణరాజు అప్రోచ్ అయినప్పుడే కొన్ని షార్ట్స్కు
చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని ఎంఎస్ రాజు చెప్పారు. ఎంత రిస్క్ అయినా సరే సిద్ధమే, మీరు ఎలా చేయమంటే అలా చేస్తా, మనకు కావాల్సింది మంచి రిజల్ట్ అన్నారు ప్రభాస్. అనడమే కాదు, సినిమాలో చేసి చూపించారు. ప్రభాస్ డెడికేషన్ చూసి ఈ సినిమాతో ఎంతోమంది ఆయన అభిమానులుగా మారారు. అలాగే గోపీచంద్ విలన్గా నటించిన అతి కొద్ది చిత్రాల్లో వర్షం ఒకటి. ప్రభాస్ గోపీచంద్ మంచి మిత్రులు కావడంతో ఈ చిత్రంలో పోటీ పడి నటించారు. అలాగే త్రిష నటన, ఆమె గ్లామర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 68 కేంద్రాల్లో 100 రోజులు నడిచిన వర్షం సినిమాతో పంపిణీదారులు భారీగా లాభపడ్డారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న వర్షం చిత్రం బాక్సాఫీసును షేక్ చేసి 35 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగులో విజయం సాధించిన వర్షం చిత్రాన్ని హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా భాగి పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా విజయం సాధించింది. అలాగే తమిళంలోనూ ఒడియా భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ కావడం విశేషం. ఈ చిత్రంలో బాగా పాపులర్ అయిన పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ను టైటిల్గా పెట్టి ఎంఎస్ రాజు సిద్ధార్థ త్రిషలతో తీసిన చిత్రం కూడా ఘన విజయం సాధించింది.